వాసుదేవ వాసుదేవ శ్రీకృష్ణార్య తనోజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ, నాకు ఈరోజు ఇచ్చిన టాపిక్ వచ్చేసి అప్రోచ్ ఆఫ్ డాక్టర్ ఈవిఎం ఆచార్య ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మియాజమ్స్. అంటే మనకి ట్రీట్మెంట్ ఆఫ్ మియాజమ్స్ అనేది ఏంటంటే, మనకి తెలిసే లోపల మనకి జబ్బు అనేది లోపల ఉంటుంది. మనకి తెలిసేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆ జబ్బు అనేది అల్టిమేట్స్లోకి వచ్చినప్పుడే తెలుస్తుంది. అంటే మనకి ఈ సిమ్టమ్స్ని బట్టి జబ్బు వచ్చింది అనేసి, కానీ యాక్చువల్గా అది లోపలే ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము చదువుకుంటున్నాం అన్నమాట కెంట్స్ లెక్చర్స్ ఆన్ ఫిలాసఫీ అని. అంటే అందులో రిమూవల్ ఆఫ్ ది టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటే రిమూవల్ ఆఫ్ ది కాజ్ అనేది. అంటే మనకి కాజ్ అనేది లోపల ఉంది, ఈ అల్టిమేట్స్లో కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పైల్స్ అనేది ఉంది, లేదంటే క్యాల్కేనియర్ స్పర్ ఉంది. దానికి మనము మెడిసిన్ ఇచ్చినప్పుడు అది అప్పటికప్పుడు తగ్గినట్లు ఉంటుంది, కానీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అంటే దానికి ఇప్పుడు కట్ చేస్తారు, సర్జరీ చేయించుకున్నారు, చేయించుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత అది మనకు మళ్ళీ కనపడుతుంది. అంటే ఎందువల్ల కనపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్ వేస్తున్నాం, దానికి మధ్యలో మనకు మర్రి చెట్టు ఉంది, ఆ రోడ్ లెవెల్కి మర్రి చెట్టు కట్ చేసేసి రోడ్ వేస్తే అది ఆగుతుందా? మళ్ళీ మర్రి చెట్టు అక్కడి నుంచి మొలుస్తుంది. అక్కడ మనం ఏం చేయాలి, ఆ రూట్స్ నుంచి తీసేయాలి. దాన్ని పెకిలించేసి రోడ్ వేస్తే అక్కడి నుంచి మళ్ళీ రాదు. అదేవిధంగా మనకి ఆ లోపల ఉన్న జబ్బు కాజ్ ఏముందో దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఆ లోపల ఉన్న కాజ్ ఏంటి మనకి, దానికి హ్యానిమన్ ఏం చేశారంటే, తను మొదట్లో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పేషెంట్స్ రిటర్న్ వస్తున్నారు అవే జబ్బు లక్షణాలతో. ఆయన ఎందువల్ల ఇలా వస్తున్నదని తర్వాత ఆయన శిష్యులు కలిసి ఒక 12 సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత ప్రపంచానికి ఆయన ఏమని చెప్పారు, ఇది మనం వేస్తున్నది కాన్స్టిట్యూషనల్గా వేసిన ఆ లోపల ఉన్న జబ్బు కాజ్ అన్నది కట్ కావాలంటే, ఆ కాజ్ అన్నది కాజేషన్ వచ్చేసి మియాజమ్స్ వల్ల వస్తున్నది. ఆ మియాజమ్ అన్నది సోరా మెయిన్ కాజ్. దాని తర్వాత మిగిలిన మియాజమ్స్ అంటే సైకోసిస్, సిఫిలిస్ అన్నది వస్తూ ఉన్నది. వీటి వల్ల మనిషికి ఈ అల్టిమేట్స్ అంటే జబ్బులు, ప్రపంచంలో ఉన్న జబ్బులన్నిటిని తీసుకొని వచ్చేసి ఆ 3 మియాజమ్స్లోకి తీసుకొని వచ్చారనమాట. మేము ఇవన్నీ బుక్స్లో, టెక్స్ట్ బుక్స్లో, కాలేజీలో నేర్చుకున్నాం, కానీ ప్రాక్టికల్గా బుజ్జిగారి పక్కన కూర్చున్నప్పుడు పేషెంట్ వచ్చిన వాడు ట్రీట్మెంట్కు ముందు ఎలా ఉన్నాడు, ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉన్నాడు, అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది అనేది మాకు తెలుస్తుంది. అంటే ఆ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అంటే ఆ కరెక్ట్గా అక్కడ టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ ది పేషెంట్, అంటే మనము సిమ్టమ్స్ని బట్టి మందు ఇవ్వకూడదు, టోటాలిటీ ఆఫ్ ది పేషెంట్ అంటే పేషెంట్కి మందు ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వాలి అంటే మనకు కరెక్ట్గా కేస్ హిస్టరీ అనేది ఉండాలి. దానికి విపులంగా మనము కేస్ హిస్టరీ అనేది రాసుకొని ఆ విధంగా అంటే దాంట్లో మనకి హిస్టరీ అవన్నీ రాసుకున్న తర్వాత ఏ మియాజం కిందికి వస్తాడనేది తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఇచ్చినప్పుడు ఆ పేషెంట్ కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇందాక మనం చెప్పుకున్న క్యాల్కేనియల్ స్పర్ కానీ లేదంటే పైల్స్ కానీ ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ రాకపోవడం అనేది జరుగుతుంది. ఈ మియాజమ్స్ అనేది సింగిల్గా అంటే ఒక మియాజంతో అన్న ఉండొచ్చు పర్సన్, లేదా కాంప్లెక్స్ మియాజమ్స్తో అన్న ఉండొచ్చు. కాంప్లెక్స్ మియాజం అంటే సోరా సైకోసిస్ కానీ, సోరా సిఫిలిస్ కానీ, కొన్నిసార్లు 3 మియాజమ్స్ కూడా ఉంటాయి. మనకు మాస్టర్ గారు ట్యూబర్క్యులోసిస్ మియాజం కూడా మనకు చెప్పారనమాట. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో సింపుల్ మియాజం అన్నప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో క్లియర్ అవుతుంది అనమాట. కాంప్లెక్స్ మియాజం ట్రీట్మెంట్లో కాంప్లెక్స్ మియాజం సింపుల్ మియాజం వచ్చిన తర్వాత ఏ మియాజమాటిక్ వస్తుంది. అంటే మనం ఈ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే కంపల్సరీగా మనకి మియాజం గురించి 100% నాలెడ్జ్ ఉంటే కానీ కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వలేము. బుజ్జిగారి దగ్గర ఆయన ట్రీట్ చేసిన కేసెస్లో ఒక అద్భుతమైన కేసుని మేము ఉంచుతున్నాను. ఒక ఆవిడ వచ్చింది మెడిసిన్ కోసం వాళ్ళ ఆయనకి, అంటే ఆయన రాలే మెడిసిన్ కోసం ఆవిడ వచ్చింది. ఆయన 43 ఇయర్స్, ఆయన ఎంపీసీ స్టాండర్డ్స్ కంపెనీ అన్నమాట. విపరీతమైన కోపం ఉంటుంది, ఆ కోపం ఇంట్లోనూ ఉంటుంది, ఆఫీస్లోనూ ఉంటుంది. వర్క్ సమయంలో చాలా సిన్సియర్గా ఉంటాడు, చాలా పంక్చువల్గా ఉంటాడు, ఒక నిమిషం లేట్ కూడా సహించాడు అన్నమాట. ఎవరైనా వర్క్లో కరెక్షన్ కానీ కాంట్రాక్ట్ చేసినప్పుడు కూడా విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో తలుపులు కొట్టేయడానికి చేస్తాడు. భార్య మీద ఆ కోపాన్ని తీవ్రంగా ప్రదర్శిస్తాడు, ఫ్యామిలీ మెంబర్స్ మీద వస్తే ప్రదర్శించాడు. తర్వాత ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట. అంటే
తన పిల్లలతో గడపడం కానీ వాళ్ళ కోసం పెట్టి చేయడానికి టైం స్పెండ్ చేయడానికి అది అసలు ఉండదు. ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా వచ్చినా కూడా అసలు పట్టించుకోడు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వైఫ్ హాస్పిటల్ లో జాయిన్ అయితే హాస్పిటల్ కి తిరిగి వచ్చేసి రిలాక్స్ అయిన తర్వాత హాస్పిటల్ వెళ్ళాడు కానీ గొడవలు చేస్తాడు
దాని తర్వాత 2 ఇయర్స్ 3 మంత్స్ అతను మళ్ళీ మెడిసిన్స్ డిస్కంటిన్యూ చేసింది. ఆ 2 ఇయర్స్ 3 మంత్స్ తర్వాత అతను వచ్చినప్పుడు గమనిస్తే ట్యూబర్కులోసిస్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయి తను 9 మంత్స్ ఏటీ మెడిసిన్ యాంటీ ట్యూబర్కులోసిస్ ట్రీట్మెంట్ తీసుకొని ఉచితంగా దగ్గరికి వచ్చింది. అప్పటికి వైటాలిటీ బాగా డల్ అయిపోయి లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయ్యి సైన్స్ ఆఫ్ బ్రాంకైటిస్ వాడాల్సి వస్తుంది.6 to 5 4 5 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
అప్పటికి 3-4 times వచ్చిందంటే అది పిఐ అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఇండికేషన్ చేస్తుంది అది. అంటే వన్ కళ్ళ తర్వాత ఇంట్లో
చైనా 200 వేశారు. అది వేసిన తర్వాత 11 సెప్టెంబర్ వన్ వీక్ తక్కువ ఆప్టిక్స్ కి ఫాస్ఫరస్ తెలియాల్సి వస్తుంది. అంటే మనకి ఇక్కడ మనం చూడాల్సింది డ్రగ్ కాదు, సైకిల్ ఆర్డర్ సింప్టమ్స్ ఒకటి అంటే జలుబు తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్ తర్వాత మళ్ళా వీక్నెస్ తర్వాత తెలుస్తుంది. ఇక్కడ చూసుకొని రాలేదు. 9th January 2000 24th October
వచ్చారు. మళ్ళా ఫస్ట్ డిసెంబర్ అందరికీ అర్థమయ్యే విధంగా కేసు రూప్ లో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు.